కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. కాలం కలిసి వస్తే ముట్టుకున్నదల్లా బంగారం అవుతుంటారు. మొన్నటిదాకా కాలం కలిసి రాలేదు బాబు గారికి. ఆ మధ్య నేను ఎవరు జ్యోతిష్కుడు చెప్పిన మా ఇంటి కూడా చెప్పాను, 14 దాకా ఆయనకి అమావాస్య దాకా ఈ చంద్రుడికి కూడా అమావాస్య గండాలు ఉన్నాయి, ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు అనుకుంటాను. నిపుణులు, జ్యోతిష నిపుణులు చెప్తుంది ఇది అని. ప్రస్తుతం దాదాపుగా 6 రూట్లోకి వచ్చేసింది, ఇప్పుడు 11 వచ్చేసింది. రేపు సోమవారం దాకా కూడా పీటీ వారెంట్లు అమలు చెయ్యొద్దని ఆదేశించారు. రేపు శుక్రవారానికల్లా బాబు గారికి సంబంధించిన 17A మీద విచారణ జరగబోతుంది. అంటే దాదాపు సోమవారానికి బయటకు వచ్చేస్తారు అనుకుంటా. ఎందుకు అంటే ఇవాళ తాజాగా హైకోర్టులు, అంటే వరుసగా గత 30 రోజుల నుంచి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్న ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడ రిలీఫ్ లేక అల్లాడిపోతున్నటువంటి చంద్రబాబు గారికి వాళ్ళ న్యాయవాదులకి మొట్టమొదటి ఊరట జాతీయ 16 మంది లాయర్లు, సిద్ధార్థ లోద్రా, లేకపోతే గనక ఆయన పేరేంటి అభిషేక్ మనుసింఘ్వి, హరీష్ సాల్వే, అట్లాంటి ఉద్దండ ప్రచండులందరూ వాదించిన సాధ్యం కానిది. తెలుగువాడైనటువంటి బాబు గారికి ఆప్తుడుగా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ చేసినటువంటి వాదన సక్సెస్ అయింది. గతంలో కూడా ఆయనే అమరావతి ఇష్యూలో, ఇన్నర్ రింగ్ రోడ్డు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కేసులన్నింటిలో కూడా వాదించింది. ఆయన పక్కన పెట్టి పైన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు దెబ్బతిన్నారు, ఇప్పుడు సక్సెస్ చేసి చూపించారు. ఇవాళ వరుసనే 3 ఆయనకు ఊరట లభించింది. అందులో 1 పీటీ వారెంట్స్, 2 ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుండగానే సోమవారం దాకా పీటీ వారెంట్ ఇష్యూ చెయ్యొద్దని చెప్పి కింద ఏసీబీ కోర్టుని హైకోర్టు ఆదేశించడం 1. 2, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్, విచారణ పూర్తయ్యేదాకా ఆయన్ని అరెస్ట్ చేయొద్దన్నటువంటిది సిఐడికి ఇచ్చిన ఆదేశం. 3, అంగళ్ళు కేసులో అరెస్ట్ చేయొద్దన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇచ్చిన ఆదేశం. ఒక్కసారిగా 3 కేసులలో వరుసపెట్టి ముందస్తు బెయిళ్లు, అరెస్ట్ చెయ్యొద్దన్నటువంటి ఆదేశాలు రావడం. మరొకవైపు నారాయణ కేసుకు సంబంధించి ఏదైతే ఆయన 41A నోటీస్ ఇచ్చి విచారణకు సంబంధించి రమ్మనమంటే నేను రాలేను ఇంటి దగ్గరే అంటే దాన్ని కూడా డిస్పోజ్ చేస్తూ మళ్ళీ కొత్తగా నోటీస్ ఇచ్చి ఇంటి దగ్గరే విచారించండి అని ఆదేశించింది. వరుసగా అన్ని పాజిటివ్ తీర్పులు వచ్చినాయి వాడు బాబు గారికి.